ఇయల నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు దుర్మార్గమైన పని చేసి ఎట్లా వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆఫర్ చేసిన ఈ వందల కోట్ల రూపాయల ధనం ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద దీని ఎనక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇది చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం విద్యాధికులు కవులు కళాకారులు రచయితలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు వస్తాయా రావు కదా మరి గడ్డి వేసేటప్పుడే గాడికి వేస్తున్నామా ఆవుకి వేస్తున్నామా చూసి వేయాలి దయచేసి ఆలోచించేయాలి యుద్ధం చేయాలి మునుగోడలో ఇద్దరున్న రెండు వర్గాలు అన్ని వర్గాలు ఉన్నారు ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు నేను చేనేత కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుర్మార్గం ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని దుర్మార్గం ఇలా ఎన్నో ఇబ్బందులలో ఉన్న చేనేత కార్మికులను 5% జీఎస్టీ విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి దయచేసి ఆలోచించేయాలి ఆశామాషిగా తీసుకోవడం కాదు నేను పామును నిన్ను గరుస్తా నీకు 5% జీఎస్టీ వేస్తా నీ ఉన్న అన్నంలో సగం అన్నం లాక్కుంటా నీ ప్లేట్లకు వెళ్ళి అయినా నాకే ఓటేయి ధర్మమేనా ఇది మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకుందామా మనమే మోసపోదామా దయచేసి తిరుగుబాటు అంటే పోస్ట్ కార్డ్ ఉద్యమం అంటే పోరాటం అంటే సరే చేస్తాం ప్రదర్శనలు చేస్తాం ఇలా వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా కలిసే కొట్లాడదాం అన్ని రకాలుగా ముందుకు పోదాం కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమంతమైంది కాబట్టి నేను నీ ఏళ్ళతోనే నీ కన్ను పొడిపిస్తా నీ మెడల్ని పామై కరుస్తా నువ్వు వేసే ఓటే ఆ ఓటు బలంతోనే నీకు పోటు ఒడుస్తా నీకు 5% జీఎస్టీ వేస్తా అని చెప్పంగా కూడా ఇలా చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటేయన్నా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మన పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేనేత మీద జీఎస్టీ కానీ వాపస్ తీసుకోవాలంటే దయచేసి చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దు వాళ్ళకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మిమ్మల్ని పోరాటం చేయమంటలేను ఇవాళ నువ్వు కొట్టుమంటలేను హింసకు బొమ్మంటలేను నీ చేతిలో ఉన్న నీ సాధికారంలో ఉన్న నీ ఓటును నీ బాగు కోసం నీ భవిష్యత్తు కోసం దేశం కోసం మంచి కోసం మంచి చేసే వాళ్ళ కోసం వినియోగించమని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.